అందరి ప్రశ్న లేదు, అసలు ఎవరికి తెలియదు క్రికెట్ అని కూడా తెలియదు. నాకు ఇంకేం చేస్తారా వ్యవసాయం? ఎప్పుడో చిన్నప్పుడు మీ తాత వ్యవసాయం చేసిండు, మీ అయ్య కూడా వ్యవసాయం పని చేసిండు, చదువుకో నువ్వే వ్యవసాయం చేస్తావరా? వ్యవసాయం చేస్తే తప్పేందిరా? వ్యవసాయం చేయకుంటే వచ్చే జనరేషన్ మొత్తం అగ్రికల్చర్ మొత్తం అర్థమైపోతుందిరా, డైనోసార్ కదా అర్థమైపోయింది. ఇంకేదమ్మా నీకు వ్యవసాయం గురించి ఏం తెలియదు కదా, చదువుకున్నావు కదా వ్యవసాయం గురించి ఏం తెలియదు అని అట్లా అన్నారా? నాకెందుకు తెలియదు కదా, అప్లికేషన్ మారింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది, మనకు అనుకూలంగా నా పంట వాళ్ళు నా పంట యాప్ తయారు చేశారు. ఈ నా పంట అనే యాప్ లో ప్రతి ఒక్క పంట గురించి ఉంటుంది. ఈ పొద్దుతిరుగుడు వేద్దాం అనుకుంటున్నాం అమ్మ, అందులో విత్తనం కాంచి హార్వెస్టింగ్ వరకు వివరంగా ఉంటుంది మా ఇంట్లో. మనకేమన్నా మందులు కావాలంటే హోమ్ డెలివరీ చేసేది. ఈ నా పంట అనే యాప్ వాళ్ళు ఫార్మర్స్ కి సపోర్టింగ్ ఉంటారు, ఏమన్నా పెస్ట్ వచ్చినా కూడా యాప్ లోనే సజెషన్స్ ఇస్తారు. మామా ఇదిరా నా పంట యాప్, ఇట్లా ఉంటుందిరా మార్కెట్ ధరలు, ఇందులో మార్కెట్ ధరలు చూసుకోవచ్చు, పురుగు మందులు ఏ కంపెనీ కావాలన్నా తీసుకోవచ్చు. అవునారా ఈ యాప్ చూసుకుంటా కొత్త వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు మామా. మామా ఇప్పుడు చెప్తున్నా కదరా, నా పంట యాప్ ద్వారా వ్యవసాయం చేస్తా, దిగుబడి తీస్తా. అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా, పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా.